ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దాని గురించి, ఇంకా మే, జూన్, జూలై ఈ మూడు నెలలకి ఆన్లైన్లో ఇంకా దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి, ఆ అవైలబిలిటీ గురించి మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున, అనగా మే 6 సోమవారం రోజున 76,748 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా, 30,688 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,10,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు ఉదయం 6 సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి అనుమతించడం జరిగింది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 7:45 తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కొత్తగా జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6-8 సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం SST టోకెన్స్ ను కావచ్చు తీసుకుని స్వామివారి దర్శనం కొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2-4 సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1-2 సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఇకపోతే మే, జూన్, జూలై ఈ మూడు నెలలకి ఇంకా కూడా దర్శనం టికెట్స్ ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయని చెప్పాను కదండి. అవి APSRTC అండ్ TSRTCలో బస్ టికెట్తో పాటుగా 300 శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను APSRTC వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రమ్ దగ్గర విజయవాడ అని టైప్ చేస్తున్నాను, అలాగే ఇక్కడ టూ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ డిపార్ట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్ 5 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చెక్ అవైలబుల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఆ తేదీలో ఏ బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయో బస్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ TTD దర్శన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే జూన్ 5 బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి జూన్ 6 దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి 6 హైలైట్ అవుతుంది. సో జూన్ 6 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి, 1:00 స్లాట్ టైంలో 251 శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 4 స్లాట్ టైంలో 311 టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మోడిఫై సర్చ్ అన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని ఇక్కడ డేట్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 26 సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ TTD దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసి జూన్ 27 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సర్చ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. సో 1:00 స్లాట్ టైంలో 379 టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 4 స్లాట్ టైంలో 384 టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మోడిఫై సర్చ్ అన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని ఇక్కడ విజయవాడకి బదులుగా గుంటూరు అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఇక్కడ డేట్ దగ్గర క్లిక్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 11 సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను.
ఇక్కడ మళ్ళీ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్యాలెండర్ పై క్లిక్ చేసి జూన్ 12వ తేదీని సెలెక్ట్ చేసుకుని సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైమ్ లో 182 టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో 291 దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. ఈ విధంగా ఏపీఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 320 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి జూన్ నెలకి సంబంధించి అవైలబుల్ లో ఉన్నాయి. అయితే అన్ని సిటీస్ నుంచి కాదండి, కొన్ని కొన్ని మేజర్ సిటీస్ నుంచి ఈ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించిన ఈ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ లో ఈ దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని అవైలబుల్ లో ఉంటే ఈ టికెట్స్ ని ఇప్పుడే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా ఈ 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి మే, జూన్, జూలై ఈ 3 నెలలకి కూడా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయండి. ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ సిటీ దగ్గర హైదరాబాద్ అని టైప్ చేస్తున్నా. అలాగే ఇక్కడ ఎంటర్ టు సిటీ నేమ్ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ డిపార్ట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను మే 21వ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆ తేదీలో అవైలబుల్ లో ఉన్న బస్ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డ్రాపింగ్ పాయింట్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. మే 21వ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మే 22వ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి 22వ తేదీ హైలైట్ అవుతుంది. సో 22వ తేదీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. చూడండి, మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైమ్ లో టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లో హైదరాబాద్ నుంచి తిరుపతికి బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి మే 22వ తేదీకి 93 టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను మోడిఫై సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ దగ్గర క్లిక్ చేసి మే 29వ తేదీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకుని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్నాక టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసుకుని మే 30వ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. చూడండి, హైదరాబాద్ నుంచి తిరుపతికి టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ మే 30వ తేదీకి 275 టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. సో అలాగే ఇక్కడ నేను మోడిఫై సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు జూన్ 18వ తేదీని సెలెక్ట్ చేసి సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకుని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకుని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను. బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాలెండర్ దగ్గర క్లిక్ చేసుకుని జూన్ 19వ తేదీని సెలెక్ట్ చేసి సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. చూడండి, జూన్ 19వ తేదీకి 396 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ మోడిఫై సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని ఇక్కడ క్యాలెండర్ పై క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జూలై 2వ తేదీని సెలెక్ట్ చేసి సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకుని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకుని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను. ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్యాలెండర్ పై క్లిక్ చేసుకుంటే జూలై 2వ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 3వ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి హైలైట్ అవుతుంది. సో జూలై 3వ తేదీ పై క్లిక్ చేసుకుని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. చూడండి, జూలై 3వ తేదీకి 400 దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. ఓకే అండి, ఈ విధంగా టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మే జూన్ మరియు జూలై 6వ తేదీ వరకు ఈ టికెట్స్ ప్రెసెంట్ ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయండి. అయితే ఈ టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లో ఏ సిటీస్ నుంచి ఈ దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవైలబుల్ లో ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవడానికి ఈ టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూరిజం అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, టీటీడీ ఎస్సీడీ దర్శన్ ప్యాకేజ్ టైమింగ్స్, డైలీ తిరుమల ఎస్సీడీ దర్శనం పికప్ పాయింట్స్, హైదరాబాదు, నిజామాబాదు, జగిత్యాల, వేములవాడ, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, హనుమకొండ, నల్గొండ, మిర్యాలగూడ, భద్రాచలం, ఇలా ఇక్కడున్న ఈ సిటీస్ అన్నింటి నుంచి కూడా ఈ టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవైలబుల్ లో ఉంటాయండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే, జూన్, జూలై ఈ 3 నెలలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని
ఉపయోగించుకుని మీరు టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్తో పాటుగా ఈ 300 రూపీస్ శీఘ్రదర్శన టికెట్స్ ని మే జూన్ జూలై ఈ 3 నెలలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఏపీఎస్ఆర్టీసీలో కావచ్చు, టీఎస్ఆర్టీసీలో కావచ్చు, బస్ టికెట్తో పాటుగా ఈ 300 రూపీస్ శీఘ్రదర్శన టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులందరూ కూడా మీరు తిరుమలకి చేరుకున్నాక ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలంటే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్న దర్శనం టికెట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.